రైట్. ఇంకో ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే కాంగ్రెస్ లోకి నీలం మధు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది. అయితే నీలం మధు ముదిరాజన్ ఉన్నాడు కదా, సో నీలం మధన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా నీలం మధుతో మాట్లాడినట్ట. ఎందుకంటే నీలం మధన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి నీలం మధన్నను కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసినటువంటి పరిస్థితి. నీలం మధుకు కాకుండా వేరే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈసారి నీలం మధును కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ పదివిద్దం అనేటటువంటి ఆలోచనలో చాలా క్లియర్ గా రెడీ ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ. నీలం మధన్నతోటి చాలా మంది చర్చలు పెడతా ఉన్నారట. అయితే నీలం మధన్న బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించిండు, నాకు టికెట్ ఇవ్వండి, నేను ఒక ముదిరాజు బిడ్డని, బీసీ బిడ్డను, ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా, ముదిరాజులకు స్ఫూర్తిగా ఉంటా, ముదిరాజు బిడ్డలను ఏకం చేస్తా అని చెప్పి నీలం మధన్న చాలా క్లియర్ గా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చిండు. కేటీఆర్ ఆఖరి టైంలో ఇక రేపు ఫైనలైజ్ చేస్తున్నాం లిస్ట్ అనేటటువంటి మూమెంట్ దాకా నీకే మధు, నీకే మధు, ప్రచారం చేయి, ప్రచారం చేయమని చెప్పి కేటీఆర్ చెప్పిండట. పాపం నీలం మధన్న ప్రచారం చేస్తా ఉండే ఆఖరికి నీలం మధన్న పేరు తీసేసి మళ్ళీ అదే పదాన్ చెరువు గూడెం మైపాలరెడ్డికి ఇచ్చారు. ఈ గూడెం మైపాలరెడ్డి పేద సుధపూస కాదు, గూడెం మైపాలరెడ్డి చేసినటువంటి దంద అంతా ఇంత కాదు. మొత్తం భూములు కబ్జాలు, ప్లాట్లు కబ్జాలు, అపార్ట్మెంట్లు కబ్జాలు, పార్కులు కబ్జాలు, ఏ దొరుకుతాది కబ్జాలే, గూడెం మైపాలరెడ్డి కథ. సో ఈ గూడెం మైపాలరెడ్డికి టికెట్ ఇచ్చేసరికి నీలం మధన్నకు నచ్చలే, ముదిరాజు బిడ్డలు కూడా ఒప్పుకోలే. నీలం మధన్న రాజీనామా లెటరు కేటీఆర్ ముఖాన కొట్టి బయటకు వచ్చిండు. బయటకు వచ్చి కొంత డిసిషన్ తీసుకుంటా, ఆలోచన చేస్తా అని చెప్పిండు. లట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిండు, కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో అటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు. జాయిన్ అయిన తర్వాత ఆ ప్రచారానికి సంబంధించిన వెహికల్స్ కూడా రెడీ చేపించుకున్నాడు. రెడీ చేపించుకున్నటువంటి మూమెంట్లోనే నీలం మధన్న పేరు తీసేసి ఇంకోళ్ళకి ఇచ్చారు ఆ టికెట్. పాపం నీలం మధన్న చాలా అవస్థపడ్డాడు. నిజంగా చెప్తున్నా, అసలు నీలం మధన్నకు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజే టికెట్ ఇచ్చుంటే, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అయినా టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా నీలం మధన జెండా ఎగురుతుండే, నీలం మధన గెలుస్తుండే. ఎందుకంటే తెలుసు నీలం మధన ఇంత కీలక పాత్ర పోషించిండో, పేదవాళ్ళకైనా ఏ విధంగా సపోర్ట్ చేస్తాడో, పేదవాళ్ళకైనా ఏ విధంగా అండగా ఉంటాడో తెలంగాణ సమాజానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పడాన్ చెరువు ప్రజలకు కూడా తెలుసు. నిజంగా చాలా గ్రేట్ అండి నీలం మధన. ఆయన ఇంత చిన్న స్టేజ్ నుండి వచ్చి ఈరోజు రాజకీయానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క నిలిచిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అదే నీలం మధన్న తర్వాత కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ బీఎస్పీ నుండి పోటీ చేసిండు, బీఎస్పీ పార్టీ బీ ఫామ్ ఇచ్చింది. కానీ నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా, ఎందుకంటే ఎవరూ పట్టించుకోకుండా మా బీసీ బిడ్డను మేము కాపాడుకుంటామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ టికెట్ ఇచ్చిండు, బీ ఫామ్ ఇచ్చిండు, నిల్చోబెట్టిండు. అయినా నీలం మధన్న ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సార్ కూడా కొంత ఆలోచన చేసిండట. ఎస్, మనం చేసింది తప్పు పని, ఎందుకంటే టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కొన్ని కారణాల వలన ఇవ్వలేకపోవచ్చు, కొంత కారణాల వలన నీలం మధుకు టికెట్ రాలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, సో పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నీలం మధన్నను కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదట. సో కాంగ్రెస్ పార్టీలోకి నీలం మధన్న పోవడానికి కూడా రెడీ ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి అంశం. సో ఆల్రెడీ చర్చలు నడుస్తూ ఉన్నాయట. సో మరి ఎటువైపు పోదామని, ఎటువైపు ఏముండదు, మ్యాక్స్ పోతే కాంగ్రెస్ పార్టీలోకే పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నీలం మధన్నకు కార్పొరేషన్ చైర్మన్ పదవిద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. మరి చూడాలి, ఎందుకంటే పాపం చాలా కష్టపడ్డాడు నీలం మధన్న, చాలా 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 కష్టపడ్డాడు. డౌన్ టు ఎర్త్ పర్సన్, అందరితోని ఫోన్ మాట్లాడతాడు, అందరితో కలిసి ఉండేటటువంటి వ్యక్తి. ఖచ్చితంగా నీలం మధన్నకు కార్పొరేషన్ పదవి వస్తే బాగానే ఉంటుంది, హస్తం గూటికి నీలం మధన్న పోతా ఉన్నాడు. అందుకే ఈ నా ఫోటో కూడా అట్లనే పెట్టించినాం, ఇటే పోతున్నాడు చేయి గుర్తు దిక్కు అని చెప్పి. సో చూడాలి మరి ఎప్పుడు పోతాడు, ఎప్పుడు జాయిన్ అవుతాడు అనేది, మరి ఏ పదవి ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే నీలం మధన్న ముదిరాజు బిడ్డ కాబట్టి మరి ముదిరాజుకి సంబంధించి మన కార్పొరేషన్ పదవి ఉంటే ఆ కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. మరి చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి.